హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా ఉండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో ఉండటం వల్ల ఇది భక్తులకు పర్యటకులకు ఇష్టమైన నగరం. తిరుపతి అనే పదానికి మూలమేంటో స్పష్టంగా తెలియకపోయినా తిరుపతి అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందట. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. తమిళంలో తిరు అంటే గౌరవప్రదమైన అని, పతి అంటే భర్త అని అర్థం. కాబట్టి ఆ పదానికి అర్థం గౌరవనీయుడైన పతి అని అర్థం. నగరానికి చాలా దగ్గరలో ఉన్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండు అత్యంత ప్రాచీనమైన కొండలని చెబుతారు. తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహించి పునర్నిర్మించారు. 14వ-15వ శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది. అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తనను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షించదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచింది. ఇక శ్రీవారి గుడిలో ఒక పిల్లి ఎప్పటి నుంచో నివసిస్తూ వస్తోంది. మామూలుగా శ్రీవారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారి 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకుల చేతిలో తెరవబడతాయి. ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు జయంగర్ స్వామి ఏకాంగిలతో పాటు సన్నిధి గొల్ల అనబడే ఓ వ్యక్తి మాత్రమే ప్రవేశిస్తారు. కానీ అదే సమయంలో ఆశ్చర్యకరంగా ఒక పిల్లి వీడితో పాటుగా బంగారు వాకిలిలోకి ప్రవేశిస్తుంది. ఇది శ్రీవారి లీల మాత్రమే కానీ మరొకటి కాదట. ఈ పిల్లి సుమారు 100 ఏళ్ల నుంచి శ్రీవారి గర్భాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా రాత్రి ఏకాంత సమయంలో తలుపులు మూసివేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చిస్తారని ప్రతీతి. ఇక ఆ సమయంలో గర్భాలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఎవరు ఉండకూడదు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమం తప్పకుండా పాటిస్తుంది. ఆ తర్వాత సుప్రభాత సేవ సమయంలోనే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది. ఈ పిల్లి శ్రీవారికి పెట్టిన తర్వాత మాత్రమే ప్రసాదం తింటుంది. అది కూడా అర్చకులు ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది తింటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.